ప్రాబ్లం నెంబర్ 3, ముందు బ్యాంక్ వచ్చినప్పుడు చేసాం, ఇక్కడ క్యాష్ వచ్చినప్పుడు చేయలేదు. ఇప్పుడు క్యాష్ వచ్చింది అంటే ఫైనల్గా ఈ అమౌంట్ అనేది రావాలి మన ప్రాబ్లంగా, బ్యాలెన్స్ అనేది. ఇప్పుడు ఫస్ట్గా డైరెక్ట్ అడిగితే ఎలా చేయాలి అనేది, ఇలా ఒకవేళ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగితే క్యాష్ ఫ్లో మెథడ్ ఎలా చేయాలనేది కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రాబ్లం లింక్ కావాలంటే చూడండి. నెక్స్ట్ ఫస్ట్గా ఫార్మాట్ వచ్చేవాళ్ళకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ హెడ్డింగ్, నెక్స్ట్ పర్టికులర్స్ అమౌంట్. అమౌంట్ ఫస్ట్లీ మనం చూడాల్సింది పేనల్ అకౌంట్ ఉందా లేదా. పేనల్ అకౌంట్ ఉంది కాబట్టి పి అండ్ ఎల్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 31/12 ఏ ఇయర్తో క్లోజ్ అవుతుంది, 2016తో క్లోజ్ అవుతుంది, ఆ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకోవాలి. ఎంత? 7000 వేసుకుంటాం. నెక్స్ట్ దీనికి బ్లైండ్గా యాడ్ చేయాల్సింది గుడ్ విల్ అండ్ డిప్రిషియేషన్. గుడ్ విల్ ఉందా, నెక్స్ట్ డిప్రిషియేషన్ ఉందా. దీన్ని ఇంకో విధంగా ఏమనుకోవచ్చు అంటే నాన్ ఫండ్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఆ రెండు లేకపోతే హైఫన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ చేయాల్సినటువంటి ఏంటంటే అసెట్స్ డిక్రీజ్ అయినప్పుడు ఒక బ్లైండ్ స్పాట్. అసెట్స్ డిక్రీజ్ అయినప్పుడు లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినప్పుడు దీనికి రివర్స్ రాయాలంతే. లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినప్పుడు నెక్స్ట్ లెస్ చేయాల్సి వచ్చినా దీనికి రివర్స్ చేయాలంతే. లెస్ ఇక్కడ ఏముంది, అసెట్స్ డిక్రీజ్ అని ఉంది, ఇక్కడ అసెట్స్ ఇంక్రీజ్ అని రాసుకోవచ్చు. అసెట్స్ ఇంక్రీజ్ నెక్స్ట్ లయబిలిటీస్ అక్కడ డిక్రీజ్ రాసాం, సారీ అక్కడ ఇంక్రీజ్ రాసాం, ఇక్కడ డిక్రీజ్ రాసుకోవాలి అంతే. నెక్స్ట్ ఫార్మాట్ ప్రకారం యాడ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ లెస్ ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా అయిపోతుంది, నెక్స్ట్ లెస్ పేనల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇక్కడ క్యాష్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 12000 రావాలి. మనం లాస్ట్ ఫైనల్లీ ఆన్సర్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 12000 వస్తే మన ప్రాసెస్ మొత్తం కరెక్ట్. ఇప్పుడు అసెట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, లేదు లయబిలిటీస్ ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ లయబిలిటీస్ చేద్దాం. షేర్ క్యాపిటల్ ఏమవుతుంది, 30000 38000 అంటే ఇంక్రీజ్ అవుతుంది. లయబిలిటీస్ ఇవి కదా, లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ రాసుకోవాలి. షేర్ క్యాపిటల్ అంటే ఎస్సీ అంటే షేర్ క్యాపిటల్ అని షార్ట్ ఫామ్లో రాసాను. ఎంత డిఫరెన్స్ ఉంది, 38000 అంటే 8000 డిఫరెన్స్ ఉంది, 8000 ఇన్నర్ కలర్ రాసుకుంటాం. అవుటర్ కలర్ ఎందుకు రాసుకోండి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇంకా వస్తాయి కాబట్టి ఇన్నర్ కలర్లో రాసుకున్నాం. నెక్స్ట్ డిబెంజర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 40 నుండి 42కి ఇంక్రీజ్ అవుతుంది అంటే లయబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిబెంజర్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత, 42 40 అంటే 2000 డిఫరెంట్ ఉంది, 2000 ఇన్నర్ కాలంలో వేసేసుకుంటాం. నెక్స్ట్ క్రెడిటార్స్, ఇక్కడ కూడా క్రెడిటార్స్ అండి ఇంక్రీజ్ అవుతుంది, ఇది లయబిలిటీని కాబట్టి డైరెక్ట్గా లయబిలిటీస్ రాసుకుంటాం. క్రెడిటార్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 2000 18 20 కాబట్టి 2000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్రెడీ చేసాం, సారీ ఇక్కడ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వేసుకుంటాం క్లోజింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ హోల్లో పెట్టుకోండి. నెక్స్ట్ అసెట్స్ సైడ్కి వచ్చేస్తే ప్లాంట్ డిక్రీస్ అవుతుంది, 55000 నుండి 53000 డిక్రీస్ అవుతుంది అంటే అసెట్స్ డిక్రీస్ అవుతుంది. ఇక్కడ రాసుకుంటాం ప్లాంట్, ఇక్కడ ఉంది కదా హెడ్డింగ్ అందుకనే ఇక్కడ రాసుకున్నాం. ప్లాంట్ డిక్రీస్ అవుతుంది, ఎంత డిక్రీస్ అవుతుంది, 2000. నెక్స్ట్ డిబెంజర్స్ అది కూడా డిక్రీజ్ అవుతుంది, డెబిట్ ఆర్ట్స్ అది కూడా ఎంత అవుతుంది, 10000 నుండి 8000 డిక్రీజ్ ఉంది అంటే 2000 డిఫరెంట్ ఉంది, 2000. నెక్స్ట్ స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ అసెట్ ఇంక్రీజ్ ఇక్కడ వచ్చింది కాబట్టి స్టాక్ అని రాసాం. డిఫరెన్స్ ఎంత ఉంది, 12000 20000 డిఫరెన్స్ ఉంది, 8000 ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో 8000 వేసుకుంటాం.
ఇంకా క్యాష్ ఉంది, క్యాష్ ఆల్రెడీ మెన్షన్ చేసాం అంటే చేయలేదు, అది 4000 ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద రాసేసుకుంటాం, హోల్లో పెట్టుకుందాం, నెక్స్ట్ రాసుకుందాం. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇవి అసెట్స్ ఇంక్రీజ్ లయబిలిటీస్ డిక్రీజ్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, అది వన్ టైప్ ఆఫ్ అసెట్, దాంట్లో ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఉంది 10,000 నుండి 14,000 ఇంక్రీజ్ ఉంది, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అసెట్ ఇంక్రీజ్ సైడ్ కింద రాసుకుంటాం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని రాసుకుంటాం. ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 4,000 ఇంక్రీజ్ అవుతుంది, డిఫరెన్స్ వచ్చేసి 4,000. ఇంకేమైనా ఉన్నాయా, లేవు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఇంకా, అందుకనేసి క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఫస్ట్లీ ఇక్కడ వచ్చేసరికి గుడ్ విల్ డిప్రిషియేషన్ ఏం లేదు కాబట్టి 7,000 వచ్చేసింది. నెక్స్ట్ ఈ యాడ్ చేయాల్సినది ఫస్ట్ ఇన్నర్ కాలంలో యాడ్ చేసుకుంటాం, ఇవన్నీ కలిసి 16,000 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పాము మనము, యాడ్ చేయాలి సింబల్కి అంటే నెట్ ప్రాఫిట్ అంటే సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఈ అమౌంట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు రెండు టోటల్ చేస్తే 23,000 వస్తుంది. నెక్స్ట్ ఇవి లెస్ అంటే ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడ్ చేసి వచ్చిన అమౌంట్కి ఈ అమౌంట్లో అంటే లెస్ చేస్తాం, అంటే ఇక్కడ 12,000 వస్తుంది. 12,000 ఇక్కడ ఏం చెప్పాం, మెయిన్ సింబల్ లెస్ అంటే 23,000 నుండి 12,000 పోతే 11,000 వస్తుంది. ఇప్పుడు మన క్యాష్ ఓపెనింగ్ ఉందా లేదా, ఉంది, మనం హోల్లో పెట్టుకున్నాం, ఓన్లీ ఓపెనింగ్ వేసుకోవాలని చెప్పా. క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ మనం క్యాల్కులేషన్స్ అన్నీ చేసే లాస్ట్లో వచ్చే ఆన్సర్ ఈ క్లోజింగ్ ఆన్సర్ ఒకటే అయింటే మన ప్రాసెస్ కరెక్ట్ అని చెప్పా ఇందాకే. ఇప్పుడు క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం వేసుకోవాలి, ఇక్కడ 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 ఏముండవు కాబట్టి ఇన్నర్ కాలంలో హైఫన్ పెట్టేసుకొని ఎంత అమౌంట్ 4,000, ఆ 4,000 ఇక్కడ ఎంటర్ చేసేసుకుంటాం. ఆ 4,000 మెయిన్ సింబల్ ఏముంది, యాడ్ అని చేసాం కాబట్టి 15,000 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఏమి ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఐఫన్. నెక్స్ట్ ఆ అమౌంట్ కిందకి వస్తుంది ఇంకా అలానే, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ పిఎన్ఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందంట, హోల్లో పెట్టుకుందాం మనం. అప్పుడే పిఎన్ఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 3,000 అల్టిమేట్ అంటే మెయిన్ సింబల్ ఏముంది ఇక్కడ లెస్ అని ఉంది, 3,000 లెస్ చేయాలి ఓపెనింగ్ బ్యాలెన్స్. అప్పుడేమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది, 12,000 అవుతుంది. ఇంకా ఫార్మాట్లో ఏం లేవు, దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఫైనల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అట్ ద పీరియడ్ ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 12,000 వచ్చింది కదా, ఇప్పుడు మనం చూద్దాం, ఏది చూద్దాం, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఇక్కడ వేసుకున్నాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది ఒకటే అయ్యింటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. చూడండి ఒకసారి, క్యాష్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 4,000 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ మనం చెప్పాం 12,000, ఇక్కడ 12,000 ఉంది కాబట్టి మనం చేసిన ప్రాసెస్ కరెక్టా.